త్వరలోనే తన కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని చెప్పకనే చెప్పాడు ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్. వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో ప్రసిద్ధి చెందిన అమీర్ పీర్ పెద్ద దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలోని ముజావర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. చాలా కాలం నుంచి దర్గాకు రావాలని అనుకుంటున్నానని, అయితే సమయం లేక రాలేకపోయానని, ఈరోజు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నానని, ఫిబ్రవరి నుంచి కొన్ని కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నట్లు మంచు మనోజ్ స్పష్టం చేశారు. అలాగే త్వరలో కొత్త జీవితం ప్రారంభించి పెద్ద దర్గాకు కుటుంబ సభ్యులతో వస్తానని పేర్కొన్నారు. మంచు మనోజ్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. రావడం, దర్గాకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలని అనుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి దర్గా గురించి వింటున్నాను. నా మిత్రులు, నా బంధువులు, నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు వచ్చున్నారు ఇక్కడికి. నేను ఒక్కడిని ఎందుకు రాలేకపోయినా తెలియలేదు. ఈరోజు అలానే పిలిపించుకున్నారు. అండ్ 2 రోజుల క్రితం నేను నా మిత్రులతో, నా ప్రాణ స్నేహితుడితో ఏదో మాట్లాడుకుంటూ ఉంటే, ఒకసారి దర్గాకి వెళ్ళరా బాబాయ్, నువ్వు రావాలి అక్కడికి, నువ్వు తప్పకుండా రావాలన్నాడు. నా మిత్రుడు మొహమ్మద్ షర్ఫుద్దీన్ ఇక్కడే ఇక్కడ ఉన్నాడు. సో అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తీసుకొచ్చినందుకు. కూర్చుని ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటే, మెడిటేషన్ చేస్తూ ఉంటే నా మనసు కదిలింది. అందరూ చల్లగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మన